Saraswatim Satyavasam. Environment Satyavasam makes a man, a perfect man. ఒక గురుకులం గురించి తెలుసు, విద్యా పీఠాల గురించి తెలుసు, రవీంద్రుని శాంతినికేతన్ గురించి తెలుసు. కానీ ఇది 25 సంవత్సరాలుగా ఒక ఉత్తమ నటుడిగా ఆంధ్ర ప్రజానీకం గుండెల్లో చోటు చేసుకున్న మీ డాక్టర్ మోహన్ బాబు రూపొందించిన శ్రీ విద్యానికేతన్. చుట్టూ ఎత్తైన కొండలు, పచ్చని చెట్లు, ఆరోగ్యకరమైన వాతావరణంలో 40 ఎకరాల సువిశాలమైన ప్రదేశంలో సుందర భవన సముదాయాలతో కోట్లాది రూపాయల ఖర్చుతో నిర్మించిన ప్రతిష్టాత్మక విద్యా సంస్థ శ్రీ విద్యా నికేతన్ రెసిడెన్షియల్ స్కూల్. ది హార్ట్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ఇస్ ద ఎడ్యుకేషన్ ఆఫ్ ది హార్ట్. ఇది డాక్టర్ మోహన్ బాబు అభిప్రాయం. ఒక అధ్యాపకుడిగా జీవితాన్ని ప్రారంభించి నటుడిగా స్థిరపడి విద్యా దానాన్ని మించిన దానం మరొకటి లేదని గుర్తించి తన కష్టార్జితానంతా ఒక అందమైన శ్రీ విద్యా నికేతనగా రూపొందించిన రూపశిల్పి డాక్టర్ మోహన్ బాబు. తిరుపతి పుణ్యక్షేత్రానికి 14 కిలోమీటర్ల దూరంలో అత్యంత ఆధునికమైన రీతిలో విద్యార్థులు తాము ఎక్కడున్నామో తెలియనంత తన్మయత్వంలో చదువుకునే విద్యా సంస్థ ఇది. ఇదే డాక్టర్ మోహన్ బాబు వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్. ఆధునిక పరికరాలు, ఎన్నో స్పెసిమెన్స్, మోడల్స్, చార్ట్స్తో కూడిన ల్యాబొరేటరీ. ఈ సంస్థకు నిజమైన ఆస్తులు అనుభవం, అంకితభావం గల అధ్యాపకుడు. నాటి నుంచి నేటి వరకు వేలాది పుస్తకాలు, జనరల్ ఎడ్యుకేషన్కి ఈ గ్రంథాలయం పునాది. అన్నింటినీ మించి స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ కంప్యూటర్, VSAT సౌకర్యం కలిగిన ఏకైక రెసిడెన్షియల్ స్కూల్. భోజనాలు చేసే ముందు విద్యార్థులు చేసే ప్రార్థన భారతీయ సంస్కృతికి నిలువుటద్దు. శుచి శుభ్రత ఇక్కడ ప్రధాన అంశం. డైటీషియన్ సలహాలతో రుచికరమైన పుష్టికరమైన ఆహారం తయారు చేస్తారు. అన్నింటిని మించి డాక్టర్ మోహన్ బాబు విద్యార్థుల దృష్టిలో హీరో కాదు, ఒక అన్న, ఒక అంకుల్. మ్యూజిక్ ఇస్ ఎ వే ఆఫ్ లైఫ్. శారీరక ఆరోగ్యం ఉన్నప్పుడే మానసిక ఆరోగ్యం ఉంటుంది. శ్రీ విద్యా నికేతన్ విద్యార్థులు వివిధ క్రీడలలో ఎంతో ఆసక్తి చూపడానికి కారణం అక్కడ కల్పించబడ్డ సౌకర్యాలు. వీటన్నింటినీ మించి క్రమశిక్షణకు మారుపేరు శ్రీ విద్యా నికేతన్. క్రమశిక్షణతో కూడిన చదువే మనిషిని ఉత్తమ పౌరుని చేస్తుంది. దానికి డాక్టర్ మోహన్ బాబు తీసుకున్న శ్రద్ధ ఉదయం విద్యార్థి విద్యార్థులు లేవడం దగ్గర నుంచి రాత్రి పడుకునేటంత వరకు ప్రతి నిమిషం ఏం చెయ్యాలో, ఎలా ప్రవర్తించాలో గైడ్ లైన్సే ఈ సంస్థకి ప్రత్యేకత. 24 గంటలు పుస్తకాలు పట్టుకుంటేనే మంచి చదువు అనుకుంటే అది పొరపాటు. పిల్లలకు మానసిక విద్య, శారీరక విద్య, ఆధ్యాత్మిక విద్య కావాలి. ఆరోగ్యాన్ని మించిన మహాభాగ్యం మరొకట్లేదు. అందుకే శ్రీ విద్యా నికేతన్లోని ఒక్కొక్క విద్యార్థిని విద్యార్థులు అన్ని రకాల ఆటల్లోనూ సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ ఆరితేరడానికి అన్ని సదుపాయాలు కలగజేసింది ఈ సంస్థ. ప్రతి సంవత్సరం నిర్వహించే స్పోర్ట్స్ డే అందులో చదివే విద్యార్థిని విద్యార్థులకు పండగ రోజు. ఆ రోజు రాష్ట్రంలోని వివిధ రంగాల్లోని పెద్దల్ని ఆహ్వానించి వారి ముందు విద్యార్థులతో కార్యక్రమాలు నిర్వహించడం ఈ సంస్థ ప్రత్యేకత. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా విభిన్న సంస్కృతుల వారసులైన విద్యార్థుల ఐక్య కలయిక శ్రీ విద్యా నికేతన్. కుల, మత, వర్గ, వర్ణ రహితంగా మెరిట్ ఉన్న విద్యార్థిని విద్యార్థులకు 25% ఉచిత విద్యను కల్పించడం డాక్టర్ మోహన్ బాబు ఔదార్యానికి నిదర్శనం. రైట్ ఎడ్యుకేషన్ ఫర్ ఎ బ్రైట్ ఫ్యూచర్, CBSE స్టేట్ సిలబస్లతో కో ఎడ్యుకేషనల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, 4th క్లాస్ to 10th క్లాస్ శ్రీ విద్యా నికేతన్ రెసిడెన్షియల్ స్కూల్. ఇప్పుడు మీరు చూడబోయే ఈ చిత్రానికి ప్రత్యక్షంగా మీరు చూపే ఆదరణ, పరోక్షంగా ఈ విద్యా సంస్థ మరింత ఉన్నత శిఖరాలను తీసుకువెళ్ళడానికి ఉపకరిస్తుంది. మాతర్న మామి కమలే కమలాయతాక్షీ, శ్రీ విష్ణు హృత్కమలవాసినీ విశ్వమాతః, క్షీరోదరే కమల కోమల గర్భగౌరీ, లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే, లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే.
కృష్ణ హరే రామ హరే కృష్ణ. జ్ఞానవయోవృద్ధులు లోక ప్రసిద్ధులు ఇందరుండగా అగ్రాసనమిచ్చుటకు అతి నికృష్టుడు కష్ట చరిత్రుడు నీకీ కృష్ణుడే లభించన. సమర్థులైన జనపాలకులెందరినో నిరసించి ఒక పశుపాలకుని పూజించుటకు నీకెంతటి ధైర్యము? మీ భారతీయులంతా నాకు స్నేహితులు. మా వంటవాడు భారతీయుడు, మా తోటవాడు భారతీయుడు, మా పనివాడు భారతీయుడు, మా దీపాలు ముట్టించేవాడు భారతీయుడు. అరిస్తే చరుస్తా, చరిస్తే కరుస్తా, కరిస్తే నిన్ను కూడా బొక్కలో వేస్తా. కబడదా ఆడదంటే అలుస, నిమ్మకాయ పులుస, కోడికూర దినుస, కంట్లో నలుస అంటూ లెక్చర్లు మాక అడుసుల్లో తొక్కేస్తా. పుణ్యభూమి నా దేశం, నమో నమామి. ధన్యభూమి నా దేశం, సదా స్మరామి. ది రిలేషన్షిప్ బిట్వీన్ టూ పర్సన్స్ ఆఫ్ ఎ ఫ్యామిలీ మస్ట్ బి లైక్ ఎ ఫిష్ అండ్ వాటర్, బట్ ఇట్ షుడ్ నాట్ బి లైక్ ఎ ఫిష్ అండ్ ఎ ఫిషర్ మ్యాన్. ఎంత మంచి వాడవయ్యా కందమామ, నిన్ను చూసి పొంగిపోయే చదువులమ్మా. నన్ను చేరుకుంది చెలి మాధురి, నిన్ను అల్లుకుంది రామన్న రాయలసీమ, రామన్న చౌదరి. రామన్న రామన్న రాయలసీమ, రామన్న చౌదరి. రామన్న రామన్న రాయలసీమ, రామన్న చౌదరి. చౌదరి పేరు వినగానే రాతి బొమ్మలా ఆగిపోయాడు. అవును,
రామున్న చౌదరి చిన్నవాళ్లకి చిరుత పులి, పెద్దవాళ్లకు పెద్ద పులి. ఎవరితను? రాయలసీమ రామన్న చౌదరి తాతలు. వారి కాలంలోనే సీమను వదిలి ఈ ప్రాంతంలోనే స్థిరపడ్డారు. వేలాది ఎకరాలు సంపాదించి జమీందారులుగా ఖ్యాతి పొందారు. అందుకే రామన్న చౌదరిని అందరూ రాయలసీమ రామన్న చౌదరి అంటారు. గుమ్మం దాటవలసి వస్తే నల్లచొక్కా వేసుకుని బయలుదేరుతాడు. వీధి గుమ్మాన్ని వదిలిపెట్టి పెరటి గుమ్మం వైపు నుంచే వెళతాడు. ఎందుకో ఈమె సీతారత్నం. రామన్న చౌదరి అడుగులు అడుగు వేసి అతను మడుగులో దిగమంటే దిగే భార్య. తండ్రి కంటి చూపుతోనే సమస్తం అర్థం చేసుకునే పెద్ద కొడుకు మురళి. ఇతను ఇంజనీరింగ్ చదువుతున్న రెండో కొడుకు రఘు. తన భుజం మీదున్న జందెం కంటే ప్రేమగా, స్నేహితంగా చౌదరిని ప్రేమించే ఒకే ఒక వ్యక్తి ఈ వెంకట శాస్త్రి. ఇంతమంది తనను ప్రేమించినా రామన్న చౌదరి మాత్రం భూమిని ప్రేమిస్తాడు. తన కండతో, తన అండతో, తన మొండితనంతో కావాలనుకున్న దాన్ని ఆక్రమిస్తాడు. కాదన్న వాళ్లను కాలరాస్తాడు. ఈ భూమి మొత్తం నాది అని ఒక మ్యాప్ వేయించుకున్నాడు. ఈ కనిపించే మ్యాప్లో 90% అతను ఇప్పటికే ఆక్రమించుకున్నాడు. ఈమె పేరు నాగసులోచన. ఈ ముసలమ్మ నాగసులోచనకు బామ్మ. వీళ్ళైదెకరాలను మాత్రం ఆక్రమించుకోకుండా వదిలిపెట్టాడు రామన్న చౌదరి. అంతేకాదు, నాగసులోచనకు అప్పుడప్పుడు డబ్బు సాయం కూడా చేస్తుంటాడు. ఇక మిగిలింది ఇదిగో ఈ సుబ్బారాయుడి 10 ఎకరాల పొలం. గుండె బలం తనకుందంటాడు. ఇతను పహిల్వాన్ పాపాల. తన 15 ఎకరాల పొలం రామన్న చౌదరికి ఇవ్వనని అడ్డం తిరిగాడు. ఈ సాంబశివరావు తనకున్న 30 ఎకరాల పొలం ఇవ్వనన్నాడు. ఏ పనైనా తెలివితో చెయ్యాలంటాడు ఇతను. ఇవన్నీ ఒకప్పుడు రామన్న చౌదరి తండ్రి పొలాలు. వీళ్లు కౌలుదారు. కౌలుదారి యాక్ట్ కింద వీళ్లు కోర్టుకెక్కి 15 ఏళ్లు గడిచాక గెలిచారు. అందుకే రామన్న చౌదరి కన్ను ఈ మన్ను మీద ఇప్పుడు పడింది. తన కుడిభుజం అన్వర్ని పొలం స్వాధీనం చెయ్యమని సుబ్బారాయుడి దగ్గరికి పంపాడు.